రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజం స్కంధాలపై వేసుకున్నారు. ఏప్రిల్ 6న తుక్కుకోడలో జరిగిన జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కొన్నిసార్లు ఒకరోజే వివిధ నియోజకవర్గాల్లో 4-5 మీటింగుల్లో పాల్గొన్నారు. ఆయనతో కలిసి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా కొన్ని సభల్లో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవాలని బీజేపీ కసితో ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపారు. 3 నెలల కాలంలో ప్రధాని మోదీ 8 సార్లు తెలంగాణలో పర్యటించి 9 బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ ప్రచారం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో క్యాంపెయినింగ్ చేశారు. 16 రోజుల వ్యవధిలో 13 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించగా 16 నియోజకవర్గాల్లో 82 రోడ్ షోలు, సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. ఇక హరీష్ రావు సైతం 16 నియోజకవర్గాల్లో 69 సభలు, సమావేశాలు, రోడ్ షోలకు ఆకట్టుకున్నారు.